ఈయన జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ట్రైటాస్ లూలు హోలీటెక్ మెగా సీడ్ పార్క్ హెచ్ఎస్బిసి అమర్ రాజా జాకీ ఏషియన్ పేపర్ పల్ప్ లాంటి అనేక సంస్థలు బాయ్ బాయ్ ఏపీ అని చెప్పే పరిస్థితి వచ్చారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు ఎక్స్పాన్షన్ ఆంధ్ర రాష్ట్రంలో చేయట్ల. ఒక ఉదాహరణ ఫాక్స్కాన్. ఆ రోజు పెద్ద ఎత్తున మేం పోరాడి తమిళనాడుకి వెళ్లకుండా వాళ్ళు మేము ఆంధ్రాకి తీసుకొచ్చాం. వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో 1 లక్ష ఉద్యోగాలు, కర్ణాటకలో 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధంగా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన సంస్థ ఈరోజు ఇతర రాష్ట్రాల వైపు చూస్తుంది. ఇంకొక ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీస్. చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద పరిశ్రమ అమర్ రాజా బ్యాటరీస్. ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీస్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? తెలంగాణ. వాళ్ళ ఎక్స్పాన్షన్ ఆంధ్ర రాష్ట్రం వదిలి పోయినందుకు ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులు 20,000 ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎఫ్డిఐలో ఇప్పుడు 14వ స్థానంలో ఉందండి, 14th ప్లేస్ భారతదేశం. జార్ఖండ్ కన్నా వెనకాల ఉన్నాం మనం ఎఫ్డిఐలో. చూడండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇంకో పక్కన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అది ఏకంగా 3 రెట్లు పెరిగి ఇప్పుడు 13.5% వెళ్ళింది. అంటే ఉద్యోగాలు నెల్లు గంజాయి ఫుల్. ఆంధ్ర రాష్ట్రం ఏమైనా నంబర్ వన్ ఉందంటే అది గంజాయిలో. భారతదేశంలో ఎక్కడ కాని గంజాయి దొరికితే మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇంకా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వచ్చేగల దానికి ఒక పేరు పెట్టిన లోకల్ ఫేక్ సమ్మిట్. లోకల్ అని ఎందుకు పెట్టానో ప్రజలు తెలుసు. దీంట్లో ఒక్క అంతర్జాతీయ సంస్థ లేదు పెట్టుబడి పెట్టి. రెండోది ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదిర్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా పుస్తకాల్లో సంతకాలు పెడతాం, కాగితాలు ఉంటాయి, తెరిసి చూపిస్తాం ప్రజలకి. మీరు చూస్తే పెద్ద పెద్ద పెట్టుబడుల్లో ఎక్కడ కాని తెరిసి చూపించాల. ఇన్ఫాక్ట్ ముఖేష్ అంబానీ గారిది అయితే నాకు వీడియో కూడా చూసా, నాకు అర్థం అలా అక్కడ గుసుగుసుగుసు ఆడుకుని కనీసం తెరవలేదు. అంటే పెట్టుబడి పెడుతున్నారా లేదా నాకు తెలియదు, కనీసం పుస్తకం తెరవలేదు, సంతకాలు చూపించలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే 378 ఎంఓయూలు జరిగినాయి చెప్తే దాంట్లో కేవలం 70 కంపెనీల పేర్లు బయట పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉండేది, ప్రతిపక్ష పార్టీలు చూసుకునేదానికి ఉండేది, ఏ కంపెనీ ఏ స్టేజ్ లో ఉంది కూడా చాలా స్పష్టంగా. ఇప్పుడు అది కంపెనీ పరిస్థితి. సో అది మొదటి ఫేక్. రెండో ఫేక్ చెప్పాలి, ఇండోసోల్ అన్న కంపెనీ. దీంట్లో డైరెక్టర్లందరూ పులివెందులకు చెందిన వాళ్ళు. ఈ కంపెనీ 2022లో ఇన్కార్పొరేట్ అయింది. దాని పేడప్ క్యాపిటల్ 1 లక్ష రూపాయలు. మళ్ళీ స్పష్టంగా చెప్తా, 1 లక్ష రూపాయలు పేడప్ క్యాపిటల్ ఈ కంపెనీకి. ఈ కంపెనీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో 76,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. క్షమించాలి, 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఉన్న కంపెనీ 76,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అంటే ఎక్కడ పోతుందో ఆలోచించండి మీరు. ఈ కంపెనీకి ఇప్పుడు ఏకంగా 25,000 ఎకరాలు కర్నూలు కడప కృష్ణా జిల్లాలో భూములు ఈ కంపెనీకి ఇస్తున్నారు. అంటే 1 లక్ష రూపాయలు క్యాపిటల్ ఉన్న కంపెనీ ఇలాంటి ప్రాజెక్టులు ఎట్లా అమలు చేస్తున్నో సూటిగా నేను జగన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. రెండో ఫేక్. మూడో ఫేక్ ఏబీసీ కంపెనీ పేరే ఏబీసీ. 120 కోట్లు టర్న్ ఓవర్. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కేవలం 250 మంది. ఆ కంపెనీ 120,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంట. 120 కోట్ల టర్న్ ఓవర్, 250 మంది పనిచేసే పరిశ్రమ, 120,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది.
రెన్యూబుల్ ఎనర్జీ అంటే ప్రధానంగా సోలార్ ఎనర్జీ 71% ఉంది. సుమారుగా 9,57,139 కోట్ల రూపాయలు. ఇది కానీ ఒకసారి మనం డివైడ్ చేస్తాం అంటే మెగావాట్కి అయ్యే ఖర్చు సుమారుగా 4.5 నుంచి 5 కోట్లండి. డివైడ్ చేస్తే 2 లక్షల మెగావాట్లు. 2 లక్షల మెగావాట్లు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలంటే సోలార్ 10 లక్షల ఎకరాలు కావాలండి. ఇది ప్లాంట్ ఇన్స్టాల్ చేసేదానికి 10 లక్షల ఎకరాలు కావాలి. అండ్ ఇదంతా ఇవాక్యుయేట్ చేసేదానికి లైన్స్ కావాలి. భారతదేశంలో పీక్ కన్సంప్షన్ 2 లక్షల 50 మెగావాట్లు పీక్ కన్సంప్షన్. మన పోయిన సంవత్సరం జూన్ 22 అనుకుంటాం 2 లక్షల 50 మెగావాట్లు. సో ఈ గ్రిడ్కి అంటే 10 లక్షల ఎకరాలు 2 లక్షల మెగావాట్లు అంటే ఎట్లా ప్రజల్ని మోసం చేస్తారు ఒకసారి చూడండి. ఆంధ్ర రాష్ట్రం పీక్ కన్సంప్షన్ 11,448 మెగావాట్లు. అంటే ప్రజల్ని ఈ ప్రభుత్వం ఎలా మోసం చేస్తుంది అనేది ఇదొక ఉదాహరణ. అందుకే ఇదొక ఫేక్ సమ్మిట్. లోకల్ అని చెప్పిన ఫేక్ అని కూడా చెప్తున్నా. ఇలా ఫేక్ సమ్మిట్. మూడవ విచిత్రం ఏంటంటే దీంట్లో డావోస్ కి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానంలో వెళ్లారు. చాలా పెద్ద విమానం. విమానంలో బెడ్రూమ్ ఉంటే నాకు తెలియదు. ఆయన ఎక్కడుని తెప్పించుకున్నాడో బెడ్రూమ్ ఉన్న విమానం. హాయిగా పడుకుని ఫ్రెష్ గా యాపిల్ పండులాగా దిగినాడు డావోస్ లో. ఒప్పందాలు కుదిరించుకున్నారు ఎవరితో? అరబిందో, గ్రీన్ కో, అదాని. ఈ మూడు కంపెనీలు ఒప్పందం కుదిరించుకున్నానికి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డావోస్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఆయన కాఫీ టీ ఇచ్చినా వాళ్ళు వచ్చి ఒప్పందాలు చేసుకుంటారు. దాంట్లో అరబిందో అయితే విజయసాయి రెడ్డి గారి బంధువుల కంపెనీ ఏకంగా. అసలు కాఫీ ఖర్చు కూడా ఉండదు, పేపర్ ఇంక్ ఖర్చు తప్ప. సో డావోస్ కి వెళ్ళాడు. ఓకే వెళ్ళాడు పోన్లే అనుకున్నాడు. అదే ఒప్పందాలు ఎస్ఐపిబిలో పెట్టారు. మళ్ళీ అదే ఒప్పందాలని ఇన్వెస్టర్ సమ్మిట్కి తీసుకొచ్చి మళ్ళీ అదే చూపించిన. అంటే ఒక ఒప్పందం మూడు సార్లు ఏదో కొత్త ఒప్పందంలాగా చూపిస్తుంది ఈ ప్రభుత్వం. అంటే ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారనేది ఒకసారి మనందరం ఆలోచించాలి. నిజంగానే పెట్టుబడులు వస్తే రాదో దేవుడికి తెలియాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళ మంత్రి గారే దీంట్లో ఎన్ని వస్తాయంటే చూడాలి, 4 నెలలు పోతే కానీ తెలియదు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ బట్టి, మార్కెట్ కండిషన్స్ బట్టి అని చాలా తేలిగ్గా చెప్పేశాడు మంత్రి. ఎవరు కోడిగుడ్డు మంత్రి ఆయన చెప్పినాడు. బొత్స గారు కూడా ఇంకా దాదాపు అదే చెప్పినాడు. అసలు దీంట్లో ఎన్ని పెట్టుబడులు వస్తాయో దేవుడికి తెలియాలి. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇండోసోల్ అని ఒక కంపెనీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 25,000 ఎకరాలు ఆయన దొబ్బేస్తున్నారు. నేను ఈరోజు సూటిగా చెప్తున్నా ఇదే ఆయన బినామీ కంపెనీ. నేను క్లియర్ గా చెప్తాను, ఇట్ ఇస్ నథింగ్ బట్ జగన్మోహన్ బినామీ. సో ఇట్లా వాళ్ళ కంపెనీలతో ఒప్పందం, 1 లక్ష క్యాపిటల్ ఉన్న కంపెనీకి 25,000 ఎకరాలు ఇచ్చేస్తాం, ఇట్లా వాళ్ళ బినామీలకి ఇచ్చి ఒకేదాన్ని 10 సార్లు చెప్పి మాయ మాటలు చెప్పి తప్పించుకునేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అండి. అందుకే కియా, ఫాక్స్కాన్ లాంటి అతిపెద్ద పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు. ఆర్టికల్ కూడా వచ్చింది. తమిళనాడులో కొంతమంది అధికారులు అక్కడ డబ్బులు అడిగారని, అది కాదని ఆంధ్ర రాష్ట్రం గ్రీన్ కార్పెట్ వేసింది, చాలా పర్ఫెక్ట్ గా చేశారు, అందుకే మేము ఆంధ్ర రాష్ట్రం వచ్చామని ఆ రోజు కియా చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు కియా యాన్సిలరీస్ పెట్టిన కూడా చేశారు. ఏకంగా కియా యజమాని అక్కడున్న ఎంపీ బెదిరించాడు, కాంట్రాక్ట్లు అడిగాడు, అవన్నీ బయటకు వచ్చినాయి, ప్రజలందరూ చూశారు. సో ఇది నథింగ్ బట్ లోకల్ ఫేక్ సమ్మిట్. ఇంకనా జరిగింది ఏం లేదు. బాబు గారు అంటే ఒక బ్రాండ్. బాబు గారు చూస్తేనే పరిశ్రమలు వస్తాయి.
జగన్ చూస్తే జైలు తప్ప ఇంకా వేరేది ఏమీ రావు. అందుకే ఆయన తన చుట్టుపక్కల ఉన్న 6000 దొంగలు ఈ రోజు ప్రజా భూమిని ప్రజా ధనాన్ని స్వాహా చేసేదానికి ఇదంతా చేశారు.